హాయ్ అండ్ వెల్కమ్ టు తెలుగు స్టాప్ రైలులో ప్రయాణించేటప్పుడు మీరు అనేక నియమాలను పాటించాలి టీటీఈల విషయంలో కూడా ఇలాంటి నియమాలే ఉంటాయి రాత్రి వేళ రైలులో ప్రయాణించేటప్పుడు టీటీఈ టికెట్లను పదే పదే తనిఖీ చేయడం వల్ల నిద్రపోలేకపోతున్నామని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తుంటారు అయితే ఇటువంటి సమస్య మీకు రాకూడదనుకుంటే కొన్ని నియమాలు పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం వీటిని పాటిస్తే రాత్రి పది గంటల తర్వాత టీటీఈ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేరు వారు టికెట్లు తనిఖీ చేయడానికి ఐడి అడగడానికి రాత్రి పది గంటల తర్వాత మిమ్మల్ని లేపరు ఇలాంటి పరిస్థితుల్లో రాత్రి పది గంటలలోపు టీటీఈ ఈ పని చేయాల్సి ఉంటుంది ఉదాహరణకు మీ రైలు రాత్రి ఎనిమిది గంటలకు ఉందనుకోండి అప్పుడు టీటీఈ రాత్రి పది గంటల లోపుగానే మీ టికెట్ని తనిఖీ చేస్తారు అయితే కొన్ని ప్రత్యేక మరియు అత్యవసర కారణాలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవచ్చు మీరు పది గంటల తర్వాత రైలు ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఈ నియమం వర్తించదు అంటే రాత్రి పది గంటల తర్వాత రైలులో కూర్చున్న ప్రయాణికుల టికెట్లను రాత్రి పది గంటల తర్వాత మాత్రమే టీటీఈ తనిఖీ చేస్తారు రాత్రి వేళలో రైలు ప్రయాణికులు టీటీఈకి టికెట్ ఐడి చూపించాల్సి ఉంటుంది రైల్వే నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్లో ఉన్న ప్రయాణికుడు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే తన బెర్త్లో పడుకోవచ్చు ప్రయాణికుడు మిడిల్ బెర్త్ను రాత్రి పది గంటలలోపు కిందకు దించితే అతనిని అడ్డుకోవచ్చు అలాగే ఉదయం ఆరు గంటల తర్వాత మిడిల్ బెర్త్ను ఎత్తివేయాలి చాలా జోన్లలో నడిచే రైళ్లలో రాత్రి పది గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది అందుకే రాత్రి ప్రయాణించేవారు పదకొండు గంటలలోపు మొబైల్ లేదా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలి చాలా రైళ్లలో నైట్ ఛార్జింగ్ సౌకర్యం అందుబాటులో లేదు ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అన్నీ సులభంగా తెలుసుకోండి